మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోహాను సువార్తలోని ప్రార్థనలను గురించి ధ్యానించుకుందాం. ముందుగా యోహాను ఎవరు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తలలో యోహాను ఒకరు. అందులో యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు అని యోహాను గురించి మరి యోహాను రాస్తాడు. యోహాను సువార్తలో యోహాను 5 గ్రంథాలని రాస్తాడు. యోహాను సువార్త క్రీస్తు శకం 90లో, అలాగే మరి 3 లేఖలు 95లో రాస్తాడు. మరి 96 నుంచి 100 ప్రాంతంలో దర్శన గ్రంథాన్ని రాస్తాడు. అతని యొక్క అన్నయ్య పేరు యాకోబు. వాళ్ళని జెబదాయి కుమారులు అని పిలుస్తారు. వాళ్ళ మమ్మీ పేరు సలోమియమ్మ. మరి పేతురు, వాళ్ళ అన్నయ్య అంద్రియా ఒక పడవలో చేపలు పడుతూ ఉండగా వీళ్ళు ఇంకొక పడవలో చేపలు పడుతూ ఉన్నారు వాళ్ళ నాన్నతో పని వాళ్ళతో. అప్పుడు యేసు ప్రభు వీళ్ళని పిలుస్తారు. పేతురు అంద్రియాని పిలిచిన తర్వాత ఇంకా యోహాను యాకోబులని కూడా పిలుస్తారన్నమాట. వీళ్ళు జీవితాంతం కూడా మరి యేసు ప్రభు సేవలో, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళే కాదు, వాళ్ళ అమ్మ కూడా సలోమియమ్మ యేసు ప్రభుకి శిష్యులకి సేవ చేస్తూ ఉన్న ఆ కొంతమంది స్త్రీలలో ఆమె కూడా ఒకరన్నమాట. చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ మరియమ్మ, మరియ తల్లి వాళ్ళ కజిన్, తర్వాత మగ్దలేని మరియ, క్లోఫా భార్య మరియమ్మ, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుకి ఆయన శిష్యులకి సేవ చేస్తారు. అయితే ఈ 4 సువార్తల్లో మొదటి 3 సువార్తలు మత్తయి, మార్కు, లూక, వీటిని సినాప్టిక్ గాస్పిల్స్ అంటారంటే సారూప్య సువార్తలు అని అర్థం అన్నమాట. అంటే ఈ 3 సువార్తల్లో ఉన్నటువంటి సంఘటనలు దాదాపు ఒకేలాగా ఉంటాయన్నమాట. అక్కడ ఉందే ఇక్కడ ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మత్తయి ముందు ఈ 3 ముందుగా రాసింది మార్క్ అన్నమాట, 65లో, క్రీస్తు శకం 65లో. ఆ తర్వాత మత్తయి, తర్వాత లూక రాస్తారు కదా. కనుక మార్కు సువార్తలో ఉన్నవి 50% వరకు మత్తయిలో ఉంటాయి, 75% వరకు లూకాలో ఉంటాయి. ఇంకా ఈ 3 సువార్తల్లో వాళ్ళు ఏం రాస్తారంటే యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆయన లోకరక్షకుడు అంటాడు లూకా అయితే. అందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు, తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే లూకా అన్యుడు, గ్రీక్ వంశానికి, గ్రీక్ దేశానికి చెందినవాడు అనమాట. మిగతా వాళ్ళంటే యూదులు కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు, యేసు ప్రభు మాకు అని అనుకుంటారని అన్యుడుగా లూకా చెప్తాడు. యేసు ప్రభు ఒక యూదుల కొరకే కాదు, ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, అందరికీ దేవుడు ఆయన యేసు ప్రభు అని చెప్తాడు. అయితే మరి యోహాన్ ఏం చెప్తాడంటే యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు, దేవుని మహిమ. జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో గాడ్స్ గ్లోరీ. దేవుని కుమారుడు, దేవుని యొక్క వాక్కు ఆయన అంటాడనమాట. వాక్ స్వరూపుడు ఆయన, దేవుని నోటిలో నుంచి వచ్చిన వాక్యమే యేసు ప్రభు అని చెప్తాడు. అంతేకాకుండా ఈ సువార్త అంతా కూడా ఏమి ప్రయత్నం చేస్తాడంటే యోహాను మన హృదయాల్ని ఈ లోక విషయాల నుంచి పరలోక విషయాల వైపు మరలుస్తాడనమాట. ఎప్పుడు ఆయన, అందుకే ఆయన సువార్త ఆయనకి గుర్తు ఏంటంటే ఈగల్ అనమాట, పక్షిరాజు. పక్షిరాజు ఎప్పుడు తన కన్నులు పైన పైన పెట్టి సూర్యుని వైపుకు పెట్టి పైకి 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 ఎగురుతుంటాడు. అలాగే మనం కూడా మన దృష్టిని ఈ లోక వస్తువుల మీద కాకుండా పైకి పైకి పక్షిరాజులాగా నీతి సూర్యుడైన యేసు ప్రభు మీద దృష్టిని పెట్టి పరలోకానికి మనం వెళ్ళాలి. అదే మన ఇల్లు, ఈ లోకం కాదు. కనుక ఈ లోక విషయాలని గురించి ఏది కూడా ఆయన చెప్పడన్నమాట. అది ఇదంతా చదువుతున్నప్పుడు ఎప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి ఈ లోకం మీద నుంచి పరలోకం మీదకి అనమాట మరలుస్తాడు. అలా మీరు చదువుకోవాలి. హీ రైట్స్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి యోహాను సువార్త రాస్తాడనమాట. యేసు ప్రభు హృదయానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి యేసు ప్రభు హృదయం ఏంటో ఆయన రాస్తాడు.
యేసు ప్రభు ఎప్పుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి అని పరలోకం నుంచి వచ్చాడు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడనమాట. ఒకరు ఆత్మ వలన నీటి వలన జన్మించిననే తప్ప పరలోకానికి వెళ్ళరు. ప్రతిసారి పరలోకం 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 ఈ శరీరాన్ని గురించి చెప్పడు. ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక మట్టి కుండ, ఆ మనం అనేది ఆత్మ అన్నమాట. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారనుకోండి, మీ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మీరున్నారు, కానీ ఆ ఇల్లు మీరు కాదు, ఇటుకలతో కట్టింది. అలాగే ఈ శరీరము మీరు కాదు, ఇది ఒక ఇల్లు అన్నమాట. లోపల మీరున్నారు, అంతరంగం పురుషుడు అంటారు అన్నమాట. ఆ అంతరంగ పురుషుల్లో పరిశుద్ధాత్మ నివసించి మనల్ని పరలోక విషయాల మీద మరలుస్తారన్నమాట. కనుక ఈ శరీరం మీరు కాదు, మీ ఇల్లు మట్టి గోడలతో కట్టింది చూసినప్పుడు ఆ ఇల్లు ఎలాగో ఇది అలాగే. అందుకే శరీరం నిష్ప్రయోజనము, జీవం నిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునయున్నవి అని యేసు ప్రభువే చెప్తారు యోహాను 6:63. ఇది మనం గ్రహిస్తే మన దృష్టి దేవుని మీద పెట్టుకుంటాం, దీని మీద పెట్టుకోము. ఇది ఒక ఆలయం, మట్టి కుండ శరీరం, లోపల ఉన్నది మనం అన్నమాట. అసలు లోపల ఉంది మనం, అంతరంగ పురుషుడు అన్నమాట. కాకపోతే ఈ అంతరంగ పురుషుడు ఆత్మ అయిన అంతరంగ పురుషుడు శరీరంతో కాంటాక్ట్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆత్మలో ఉన్న జీవము శరీరంలోకి వస్తుందన్నమాట. కానీ రెండిటి మధ్య ఉన్న కాంటాక్ట్ తెగి ఆత్మ బయటికి వస్తే ఈ శరీరం ఏంటో అప్పుడు తెలుస్తుంది, శవం అంటాం చూడండి. ఆత్మ శరీరాలు వేరైనప్పుడు ఈ శరీరం మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అది మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి. అందుకే అంతో వారు ఏమంటారంటే, ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్. అంటే శరీరం యొక్క జీవము ఆత్మలో ఉంది, ఆత్మ యొక్క జీవము వాక్యంలో ఉంది. కనుక ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆత్మ జీవంతో ఉంటుంది, ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. ఈ ఆత్మ శరీరంలో ఉంది కనుక అతుక్కొని ఆ ఆత్మ నుంచి జీవం శరీరంలోకి వస్తుంది. కనుక శరీరం జీవంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆత్మలోనికి దేవుని వాక్యం వెళ్తూ ఉండాలన్నమాట. ఎన్ని మందులు తీసుకుంటాం కదా, ఏదైనా అవుతే ట్యాబ్లెట్స్, నాకు కూడా మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం బాగాలేదని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. నేను చెప్తా జీజస్తో, నేను అస్సలు ట్యాబ్లెట్స్ వేసుకోను, దయచేసి నీ వాక్యమే నేను చదువుతా, నీ వాక్యంలో జీవం ఉంది, జీవం గల మనిషి జీవం కలిగిన వాటిని తినాలి, పండ్లు కూరగాయలు ఆ జీవం ఉన్న చెట్లలోంచి వచ్చినవి తినాలి. కానీ ఈ ట్యాబ్లెట్స్లో ఏముంది, జీవం లేదు, ఊరికే మనం బానిస అయిపోతాం. ప్రభా నేను ఏ తినాలో అది తింటాను, కానీ నాకు మాత్రం ట్యాబ్లెట్స్ వద్దు. ఎందుకంటే జ్ఞానగ్రంథం 16:12 ఏం చెప్తున్నారంటే, సొలొమోన్ రాజు చెప్తున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడి, ఓ దేవా ఈ మూలికలు మందులు మా వ్యాధిని నయం చేయవు, కానీ మా ఎల్లరి వ్యాధిని నయం చేసేది నీ యొక్క వాక్యమే, నీ వాక్యమే మమ్మల్ని నయం చేస్తుంది. అందుకే యేసు ప్రభు అంటారు లూకా 4:4, మత్తయి 4:4 సైతాన్ని శోధిస్తుంది, తిను ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని. అంటే ఈ శరీరానికి కాదు కావాలి, మానవుడు కేవలం ఈ శరీరానికి తినే రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన ఆయన జీవిస్తాడు. ఈ వాక్యము మన ఆత్మకి జీవాన్ని ఇస్తుంది, ఈ ఆత్మని అంటిపెట్టుకున్న శరీరానికి కూడా జీవాన్ని ఇస్తుంది. కనుక ఇది అసలైన ఆహారం అని చెప్తాడనమాట. అదే ఇక్కడ కూడా మనం యోహాను సువార్తలో చూస్తాము. కనుక యోహాను సువార్తను మీరు చదువుతున్నప్పుడు ఆత్మ అయిన దేవుడు ఆత్మ అయిన మనలో నివసిస్తూ మన ఆత్మని వాక్యంతో పోషిస్తూ పరలోకానికి నడిపిస్తాడు. ఆ దృష్టితోటి మనం దీన్ని చదవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో ప్రార్థనలు, లూకా సువార్తలో మరియ తల్లి ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది కదా. నేను ప్రొద్దున ధ్యానిస్తూ ఉన్నప్పుడు లూకా సువార్త కూడా మరియ తల్లి ప్రార్థనతోనే ప్రారంభమైంది, యోహాను సువార్త కూడా అంతే. అక్కడ లూకా సువార్తలో మరియ తల్లి చేసిన ప్రార్థన ఏంటంటే, నువ్వు దేవుని తల్లిగా ఉండాలని గాబ్రియల్ దూత ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు, నేను ప్రభు దాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. చాలా ఈ లోకంలో మనము దేవుని చిత్తమే చేయాలన్నమాట. అందుకే రోజు ప్రార్థించుకోవాలి, నీ చిత్తమే నాకు జరగాలి, నా చిత్తం జరగకూడదు, మనుషుల చిత్తం జరగకూడదు. అలా ఇప్పుడేం ప్రార్థిస్తారంటే ఆమె ఎక్కడున్నారో చూద్దాం. యోహాను సువార్తలో
అక్కడ కానా పల్లెలో ఒక పెళ్ళి జరుగుతూ ఉంది. అక్కడ కూడా మేము వెళ్ళామండి. అక్కడ బాణలు కూడా, ఇప్పుడు ఒక బాణ ఉంది అన్నమాట, అప్పుడు 6 బాణలు కదా ఒకటి ఉంది. పెళ్ళి జరుగుతుంది కానా పల్లెలో, ఏసు తల్లి అచ్చట ఉండెను. ఇంకేం రాస్తున్నారంటే, అప్పుడు ఏసు ప్రభువు ఆయన శిష్యులు ఆ వివాహానికి ఆహ్వానింపబడ్డారు, కనుక ఏసు ప్రభు వెళ్ళారు శిష్యులతో కలిసి. మనం కూడా మన పెళ్ళిళ్ళకి, మన పిల్లల పెళ్ళిళ్ళకి ఏసు ప్రభుని ఆహ్వానించాలండి ముందు. ఎలా అంటే ప్రార్థన ద్వారా. ఏ చిన్న పని చేసినా ప్రార్థన ద్వారా ఏసు ప్రభుని ఆహ్వానించుకొని అన్నీ ఆయనకి సమర్పించాలన్నమాట. అక్కడ ఆ పెళ్ళికి అందరూ, మరి ఏసు ప్రభు వచ్చారు, శిష్యులు వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు, మరి మరియ తల్లి ముందు అక్కడ ఉన్నారన్నమాట. అంటే ఎందుకు అనంటే, ద్రాక్షరసం తయారు చేయాలంటే పెళ్ళిళ్ళకి 40 రోజుల ముందు తయారు చేస్తారంట. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షరసం ఇస్తారు. అక్కడ ఎక్కువ ఆ దేశంలో, కానా అంటే ఇజ్రాయెల్ దేశంలో, ద్రాక్ష తోటలు చాలా ఉంటాయండి. అందుకే నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు. వాళ్ళు ద్రాక్ష తోట చూస్తున్నారు కాబట్టి ఆ ఉపమానాన్ని ఇచ్చారు. కనుక ద్రాక్షరసం చాలా ఉంటుంది. మనం ఇంటికి రాగానే ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తాం. మామూలుగా మా ఊళ్ళలో అయితే మజ్జిగ ఇస్తారు. అక్కడ ఏంటంటే కూల్ డ్రింక్స్ బదులు ద్రాక్షరసాన్ని ఇస్తారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూర్చోగానే వాళ్ళకి ద్రాక్షరసాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు. అది పెళ్ళి పెద్ద గమనించాలి. నిజానికి ఆ పెళ్ళి పెద్ద ఎవరో వాళ్ళు గమనించాలి, వాళ్ళు చింతించాలి. కానీ వాళ్ళు గమనించక ముందే మరియ తల్లి హృదయం చూడండి. ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది, గమనిస్తుంది ద్రాక్షరసం అయిపోయిందని. కుమారుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాయన వారికి ద్రాక్షరసం లేదయ్యా. ఇప్పుడు అలా సగం మందికి ఇవ్వకపోతే వాళ్ళ పరువు పోతుంది, పెళ్ళిలో గౌరవం పోతుంది. ఎలాగైనా ఒక అద్భుతం చేసి ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టు. ఆమె విజ్ఞాపన చేస్తున్నారు ఆ తల్లి. ఈ విజ్ఞాపన మనం కూడా చేయాలి ఇతరులకి. ఇతరుల కొరకు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. అప్పుడు యేసుప్రభు అంటారు, స్త్రీ అది నీకేమి నాకేమి అని. ఎందుకు ఆమెని స్త్రీ అని పిలిచారు, కన్న తల్లిని? వాళ్ళే కదా చెప్పారు తల్లిదండ్రుల్ని గౌరవించాలి అని. దేవుడు 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞ తల్లిదండ్రుల్ని గౌరవించండి అని. మరి స్త్రీ అని పిలుస్తారా? అమ్మని స్త్రీ అని పిలుస్తున్నారు. ఆది కాండంలో తండ్రి దేవుడు చెప్తారు, స్త్రీ సంతతి నీ తలంచి తగ్గొడుతుందని సైతాన్తో, ఆది కాండం 3:15. ఆ స్త్రీ ఈ స్త్రీ అని చెప్పడానికి, ఆ స్త్రీ సంతతి యేసు ప్రభు, ఇప్పుడు సైతాన్ తలని చితగ్గొట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. 1 John 3:8 సేస్ సన్ ఆఫ్ మ్యాన్ హెస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్. సైతాను కృత్యములను లయం చేయడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పటి వరకు యేసు ప్రభుకి 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నారు. ఆయనని వడ్రంగి కుమారుడా, యోసేపు కుమారుడా అని పిలిచారు. అయితే ఈ పెళ్ళిలో అందరూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. మరియ తల్లి యేసు ప్రభుని దేవుని కుమారుడుగా పరిచయం చేస్తున్నారు. ఆమె ఎంతో జ్ఞాని, జ్ఞాన పాత్ర, కనుక పెద్ద పెద్ద మాటలు వాడరు. ఈ పెళ్ళి సందర్భంలో యోసేపు కుమారుడు కాదు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి రుజువు చేయాలని ఇప్పుడు ఈ అద్భుతం చేయడానికి అక్కడ వెళ్ళారు. నాకేంటి అని అన్నా కూడా విడిచిపెట్టలేదు. పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి. యోహాన్ 2:5 అన్నమాట, ఆయన చెప్పినట్లు చేయండి. చూడండి, మనం దివ్య రూపధారణ యేసు ప్రభు పొందినప్పుడు తాబోరు కొండ మీద మనం తెలుసుకున్నాం కదా, ఒక వాణి మేఘము శిష్యులని కప్పుతుంది. అప్పుడు ఆ మేఘం నుంచి ఒక స్వరం, ఈయన నా కుమారుడు, ఈయనని గురించి నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయనని ఆలకించండి, నా కుమారుడు చెప్పినట్లు చేయండి. ఇప్పుడు కూడా మరియ తల్లి అదే చెప్తున్నారు. ఒకే ఒక మాటలో సందేశాన్ని ఇస్తున్నారు, ఆయన చెప్పినట్లు చేయండి. 4 సువార్తలు చదవండి, మొత్తం కూడా దేవుని వాక్యం. ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు 73 పుస్తకాలు దేవుని వాక్కు. అంటే యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు వాక్రూపుడు అని చెప్తాడనమాట. వాక్యం తండ్రి దేవుని వచ్చిన వాక్యం. ఏం చెప్పాడు యేసు ప్రభు? అది చేయండి, మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి, మీ కుటుంబంలో వాళ్ళని అందరినీ ప్రేమించండి, అష్టభాగ్యాల నుంచి మీరు చదవండి,
ముందు నాలుగు సువార్తలు చదవండి, చదివి పాటించండి, అదే ఆమె చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు పని వాళ్ళు వెళ్ళి యేసుప్రభుని అడుగుతారు ఏం చేయాలి. అక్కడ ఆరు రాతి బాణాలు ఉంటాయి, వాళ్ళు నీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి అనమాట. వాటిని నీటితో నింపండి, ఖాళీగా ఉన్న బాణల్ని నీటితో నింపండి. యేసుప్రభు మన హృదయం అన్నమాట, మన హృదయంని నీటితో అంటే దేవుని వాక్యంతో నింపండి. ఏదైనా మీకు ఒక అద్భుతం కావాలి, యేసుప్రభు అద్భుతం చేయాలంటే ఖాళీ బాణలు ఉన్నప్పుడు ఏది చేయలేరు. మీ హృదయాన్ని వాక్యంతో నింపి అప్పుడు అడగండి చేయమని. అందుకే యోహాన్ 15:7 కూడా యేసుప్రభు ఏమంటారంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నచో, మీరు నా యందు ఉన్నచో మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. నా మాటలు అంటే ఇప్పుడు నీరు అంటే దేవుని మాట అన్నమాట. మీలో ఉన్నప్పుడు నేను మీరు ఏది అడిగినా ఇస్తానని చెప్తున్నారు. నీరు అనే మాట మీరు ఎఫెసీ 5:26 యేసు ప్రభు మనల్ని వాక్యం అనే నీటితో శుద్ధి చేస్తారు, ఉదక స్నానం చేపిస్తారు. వాక్యం, దేవుని వాక్యం మీరు వింటున్నారు, మీ అంతరంగ పురుషుడు ఆత్మైన పురుషుడు శుద్ధి చేయబడుతున్నారు. శరీరానికి నీళ్ళు ఎట్లానో ఆత్మకి దేవుని వాక్యం అట్లా అన్నమాట. అందుకని నీళ్లు నింపండి, బాణల్ని నీటితో నింపండి అనగానే వాళ్ళు బాణల్ని నీటితో నింపుతారు. అప్పుడు ప్రభు చెప్తారు ఇంకా అది తీసుకొని వెళ్ళి ద్రాక్షరసం తీసుకొని వెళ్ళి పెద్దలకి ముందుగా పెద్దలకి ఇవ్వండి అని చెప్తారన్నమాట. అంటే వాళ్ళు నీటితో నింపిన తర్వాత ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోతుంది. విధేయించారు చూడండి వాళ్ళు. మనం ఎప్పుడు దేవుని మాటకి విధేయిస్తామో అప్పుడు అద్భుతం జరుగుతుందండి. విధేయత అద్భుతాలని మన జీవితంలో జరిపిస్తుంది. వాక్యానికి మీరు విధేయించండి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. గుడ్డివాడికి కూడా చెప్తారు, నువ్వు వెళ్ళి సిలోయము అనే లోయలో కడుక్కో. అప్పుడు కడుక్కుంటాడు, ఆయనకి కంటి చూపొస్తుంది. యోహాన్ 9 మళ్ళీ మనం చూడబోతున్నాం అన్నమాట. అలా విధేయించినప్పుడు అద్భుతం జరుగుతుంది. నేను చెప్తున్నాను, మీరు ఎక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి ఇక్కడ దశమ భాగాలు ఇవ్వడం కాదు, మీరు ఉన్న చోట వాక్యం చదివి దాన్ని విధేయించండి. అప్పుడు మీరు ఉన్న చోట ఇంట్లోనే అద్భుతాలు జరుగుతాయి. యేసుప్రభు ఇక్కడ ఒక పెళ్లిలో అద్భుతం చేశారన్నమాట. అలా మన ఇంట్లో కూడా ఆయన అద్భుతాలు చేస్తారు. యేసుప్రభుని పిలవాలి, కుటుంబంగా ప్రార్థించుకున్నప్పుడు యేసుప్రభు వస్తారు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని ప్రభు చెప్పారు. భార్య భర్త పిల్లలు కూర్చొని దేవుని స్తుతించండి, వాక్యం చదువుకొనండి. ఈరోజు మేము 14 మత్తయి సువార్త 14 చదివాము కుటుంబ ప్రార్థనలో. ఆ తర్వాత 89 కీర్తన నేను చెప్పాను నా భర్తతో. 89 దేవుడు దావీదుని ఆ జ్యేష్ఠపుత్రుని చేసుకొని ఆనంద తైలంతో అభిషేకించి నేను రాజుని చేస్తాను, ఆయనకి తోడుగా ఉంటాను, నన్ను శత్రువులని నాశనం చేస్తాను, అతని వంశాన్ని దీవిస్తానని ఉంది. ఆ చదివి మన బాబు కోసం అడుగుదామండి. అంటే అప్పుడు మేము నిన్న ఈరోజు 2 సగం సగం అన్నారు మా హస్బెండ్. 89 కీర్తన చదివి అక్కడ ఐ విల్ బ్లెస్ డేవిడ్ అన్న చోట నేను నా బైబిల్లో విశాల్ మా బాబు పేరు రాసుకున్నాను, మా పాప పేరు కూడా రాసుకున్నాను. ఆనంద తైలంతో అభిషేకించండి, మీరు తండ్రిగా ఉండండి, బాబు మీకు కుమారుడుగా ఉంటాడు. అలా అన్నమాట, కుటుంబంగా బైబిల్ చదువుకొనండి, చదవండి చదవండి, బాణలు నింపండి. నిండిన తర్వాత ఏమైపోతుంది, నా పానపాత్ర అంచుల వరకు పొంగి పొరలుచున్నది అంటాడనమాట కీర్తన 23. ఇప్పుడు ఎట్లా నా నోట్లోంచి వాక్యం వస్తుంది చూడండి. ఇంకా అలా మీ నోట్లోంచి వాక్యమే రావాలన్నమాట. ఆ మీ నోట్లోంచి పుట్టాలి. దేవుని నోట్లోంచి పుట్టాడు, మరి తల్లి గర్భంలోంచి పుట్టారు యేసుప్రభు. ఇప్పుడు మన నోట్లోంచే కాదు, మన జీవితంలోంచి ఆయన పుట్టాలన్నమాట. ఇది మొదటి ప్రార్థన. యోహాన్ సువార్త 2:3 మరియ తల్లి విజ్ఞాపన చేస్తారు. నిజానికి ఇక్కడ ద్రాక్షరసం అంటే యేసుప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. యేసుప్రభు రక్తం ఏం చేస్తుంది, మనకి రక్షణని ఇస్తుంది అన్నమాట. రక్షణ లేని వాళ్ళ కొరకు ఆ తల్లి ప్రార్థిస్తున్నారు. వారికి రక్షణ కొదవగా ఉంది, ద్రాక్షరసం కొదవగా ఉంది. మనం ఎంతమంది కొరకు ప్రార్థించాలండి భారతదేశంలో, దయచేసి ప్రార్థించండి. మన దేశ నాయకులు, సినిమాలో ఉన్నవాళ్ళు, అయ్యో యేసుప్రభుని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. వ్యాపారవేత్తలు వాళ్ళు, నేనైతే 10 టాప్ మోస్ట్ వాళ్ళు, రతన్ టాటా, అనిల్ అంబానీ, వాళ్ళ పేర్లు వీళ్ళవి, అశోక్ బిర్లా, అన్ని ఫొటోస్ సిస్టంలో తీసిచ్చారు. అక్కడ పెట్టుకొని వాళ్ళ
ఫోటోస్ మిచ్ అయిపెట్టి ప్రార్థిస్తాను, ప్రభా నీ రక్తంలోకి అడుగు, పరలోక తండ్రి ఏసు రక్తంలోకి అడిగి పరిశుద్ధాత్మతో నింపు, వాళ్ళ నీ దగ్గరికి వచ్చే లోపల ఏసు ప్రభు దేవుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. మా పిఎంలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్ అంతా నువ్వు ఉండు ప్రభు, అందరికీ రక్షణ ఇవ్వు. అమెరికాలో అబ్రహం లింకన్ ఆయన బైబుల్ మీద ఆయన ప్రమాణం స్వీకారం చేశాడు, బైబుల్ చదివి వాళ్ళ పార్లమెంట్ సెషన్స్, సెనేట్ భవన్ ప్రారంభమవుతాయి. ఇప్పటికి కూడా ప్రతి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఓత్ తీసుకున్నప్పుడు అబ్రహం లింకన్ బైబుల్ మీద ఓత్ తీసుకున్నారు. అంత కనెక్ట్ చేశాడు, అంత కనెక్ట్ చేసుకున్నాడు అబ్రహం లింకన్. మరి అలా మా దేశంలో మా పిఎం, సీఎంలు అలా ఉండాలి ప్రభా. ప్రార్థించండి, యవనస్సుల కొరకు ప్రార్థించండి. చాలా ముఖ్యమైనది విజ్ఞాపన, చాలా ముఖ్యమైన. నేను వాక్యం చెప్పబోతున్నప్పుడు ఒక సోదరు వచ్చారు, అమ్మ మిమ్మల్ని ఇక్కడ మీ ఇంటికి రావాలనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చారు అనుకోకుండా, ఇక్కడ చూసాం దేవుని ఏర్పాటు అని చెప్పాను. నేను నా బిడ్డలు ఇద్దరి కొరకు ప్రార్థించమ్మా అని చెప్పారు. ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ కొరకు కన్నీరుతో ప్రార్థిస్తున్నాను నేనంటే, మీ కన్నీరు ఆగకుండా ఏరులై ప్రవహించును గాక. వాళ్ళిద్దరి కోసమే కాదు, 70 లక్షల మంది యవనస్సుల కొరకు ప్రార్థించండి. కనని వాళ్ళకి తల్లిగా ఉండి మీరు ప్రార్థించండి. ఈ కన్నీరు అనేది పరిశుద్ధాత్మ ఇచ్చిన వరం. మనం ఒకరోజు కన్నీటి ప్రార్థన ధ్యానించుకుందాం, ఎందుకంటే చాలా బలమైంది. ఆ కన్నీరు మన ప్రార్థనని పరలోకానికి తీసుకొని వెళ్తుందన్నమాట. ఈ విజ్ఞాపన చాలా ముఖ్యమైందండి. మీ అమ్మాయికి పెళ్ళి కావాలంటే ఇంకొక 7,000 మందికి ప్రభా పెళ్ళి జరిగేటట్లు చేయండి. మీరు నిర్ణయించినట్లుగా యవనస్సుల కొరకు ప్రార్థించండి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, రాత్రి అయితే ఫోన్ చేస్తారు కొంతమంది తల్లులు పబ్ సెంటర్స్లో. అయ్యో, ఒక తల్లి ఏడుస్తూ ఉంది, నా భర్త ఏమో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, హోటల్స్కి వెళ్తుంది ఇంటికి రాకుండా, నా మీద తిరగబడుతుంది అని. దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేటట్లు యేసు ప్రభు చేతిలో ఉంటే వాళ్ళు చక్కగా ఉంటారు, వినయం కలిగి. ఎస్తేరు రాణిలాగా, ఎస్తేరు అమ్మాయి ఎంత వినయం కలిగి ఉందంటే, చిన్నప్పుడు ఆమె హృదయంలో వాళ్ళ నాన్న పెంచిన తండ్రి మొర్దెకాయ్ దేవుని యొక్క వాక్యాన్ని పెట్టాడు, చిన్నప్పుడు పెట్టాడు కాబట్టి. ఆమె మహారాణి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు అక్కడ మరి వాచ్మెన్గా పనిచేస్తున్నారు మొర్దెకాయ్, కానీ వాళ్ళ నాన్నగారు ఏది చెప్తే అది ఆమె వినిందంట. ఎంత ముఖ్యమైనది చూడండి, ఎస్తేరు 2:20. ఎస్తేరు చిన్ననాటి వలె తాను రాణి అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు చెప్పినట్లుగా ఆమె చేసింది, నాన్నగారికి విధేయత చూపించింది. ఈ లక్షణం అండి ఆమెని రాణి చేసింది. తల్లిదండ్రుల మాట మీరు ఎప్పుడు వింటారో పిల్లలకి చెప్తున్నాను, అప్పుడు దేవుని యొక్క దీవెనలు మీరు పొందుతారు. దేవుని కృప తల్లిదండ్రుల ద్వారానే వాళ్ళ నీడలో ఉన్నప్పుడు మీరు మరి దేవుని యొక్క దీవెనలు పొందుతారు. యేసు ప్రభు చూడండి, 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మకి నాన్నకి లోకపు తండ్రికి ఆయన విధేయత చూపించాడు. ఎంత మంచి మాట లూకా 2:51-52 మీరు చదవండి ఒకదాని తర్వాత ఒకటి. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, తల్లిదండ్రులు. అందువల్ల ఆయన జ్ఞానంలో పెరిగాడు, ప్రాయంలో పెరిగాడు, దేవుని కృపలో మనుషుల దయలో వర్ధిల్లాడు. 30 సంవత్సరాల విధేయత ఆయనని 3.5 సంవత్సరాలు దేవుని యొక్క దీవెనలు పొంది గొప్ప అద్భుతాలు చేయడానికి, సువార్త బోధించడానికి, దేవుని రాజ్యం స్థాపించడానికి, సిలువలో మరణించడానికి, పునరుద్ధరణ కావడానికి మార్గాన్ని తెరిచిందన్నమాట. మనం కూడా అలా మన పిల్లలు ఉండేటట్లు ఆ వాక్యం తీసుకొని మీ పిల్లల తల మీద చేయబెట్టి మీరు ప్రార్థించండి. మరియ తల్లిలాగా విజ్ఞాపన చేద్దాం. ఆమె ఎంత గొప్ప విజ్ఞాపన పరురాలంటే అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూసాము, చూడబోతాం మళ్ళీ. అపోస్తులందరినీ మేడ పైగదిలో ఆమె చేరదీసి 120 మంది ఉన్నారు అపోస్తులతో పాటు శిష్యులు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మని పొందేటట్లు, పరిశుద్ధాత్మ పొంది వాళ్ళు సువార్త బోధించాలి, యేసు ప్రభుకి సాక్షులుగా ఉండాలి అని వాళ్ళ కొరకు ప్రార్థించిన ఆ తల్లి మనందరికీ మాదిరిగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మరియ తల్లిలాగా విజ్ఞాపన ఆత్మ, కరుణ నొందించు ఆత్మ మాకు ఇవ్వండి. సెకారియా 12:10 వ్రాయబడినట్లుగా ఇదిగో కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన ఆత్మ నేను ఇస్తాన్నారు.
ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళంతటి వాళ్ళు తింటూ ఉన్నారు ప్రభా, మరి త్రాగుతూ ఉన్నారు ద్రాక్షరసాన్ని, కానీ తల్లి అలా తింటూ త్రాగుతూ ఉండక వాళ్ళకి ఏది కొదవగా ఉంది, వాళ్ళ అవసరం ఏంటి, ఏంటి ఆ కుటుంబానికి అవసరము అని ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తుంది. యేసుప్రభు అద్భుతం చేసేలాగా చేస్తుంది. అలాగే ఆయన చెప్పినట్లు చేయండి అని మాకందరికీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ తల్లి అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ విజ్ఞాపన చేసే ఆత్మని మాకు దయచేయండి. మా దేశ నాయకుల కొరకు, మత నాయకుల కొరకు, యవ్వనస్సుల కొరకు, నశించిపోతున్న వాళ్ళ కొరకు, త్రాగుల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రభా కన్నీటితో ప్రార్థించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరి తల్లిలాగా విజ్ఞాపన చేసే ఆత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. God bless you.